హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రెడ్ పీసెస్తో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్గా అండి, స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనము బ్రెడ్ పీస్ తీసుకొని బ్రెడ్ పీస్ని టూ సైడ్స్ ఫస్ట్ టోస్ట్ చేయాలి. నార్మల్గా టూ సైడ్స్ నార్మల్గా టోస్ట్ చేసిన తర్వాత మనము ఈ బ్రెడ్ పీస్ మీద కొంత నెయ్యి వేసుకొని మళ్ళీ టూ సైడ్స్ మళ్ళీ టోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పీస్ చక్కటి టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం క్రిస్పీగా మారుతుంది. ఫస్ట్ నార్మల్గా టోస్ట్ చేసి టూ సైడ్స్, సెకండ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ టూ సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ అయిన పీస్ తీసుకొని పక్కకు పెట్టుకొని ఇంకో బ్రెడ్ పీస్ కూడా ఇలాగే టోస్ట్ చేసుకుందాం. ఇది కూడా టోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ప్యాన్ తీసి పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసి చిన్న చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టాలి అని అనుకుంటే మనము పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు. మనం పెద్దవాళ్ళు తినాలి అని అనుకుంటే పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై అయ్యాక అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఒక 5 మినిట్స్ పాటు. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇది పచ్చి బఠానీల సీజన్ కాబట్టి పిల్లలకి ఏదో రకంగా ఏదో స్నాక్ ఐటెంలో పచ్చి బఠానీ తినిపిస్తేనే బెటర్. పచ్చి బఠానీలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలే కాదు మనం కూడా తినాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిన్న టిప్, మనము సాల్ట్ వేసుకోవాలి. వీటికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటెం అండి, బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు స్నాక్ ఐటెంగా తినొచ్చు. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులో టమాటాలు, ఒక్క టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. టమాటా వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందంటే అసలు కొందరు చిన్నపిల్లలు అయితే కలర్ని చూసే అట్రాక్ట్ అయ్యి తినేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ. ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనము రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, నేను 2 బ్రెడ్ పీసెసే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వీటిని కూడా ఒక 2 మినిట్స్ దీనిలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మన బ్రెడ్ పీసెస్కి ఉప్పు, కారం, పులుపు అనేటివి అన్నీ లోపలికి ఇంకిపోతాయి. అప్పుడు బ్రెడ్ పీసెస్ చక్కటి టేస్ట్ వస్తాయి. మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దండి, ఓన్లీ 2 మినిట్స్ సరిపోతుంది. లేకపోతే మొత్తం మెత్తపడిపోతుంది బ్రెడ్ పీస్. అయిందండి, మొత్తం కలపడం అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని
బా చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది. కొత్తిమీర వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన బ్రెడ్ పీసెస్తో ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటెం రెడీ. ఇది పిల్లలకైనా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఇది తిన్న తర్వాత మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.